హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ ఒకటి మనకు జాబ్ నోటిఫికేషన్ అండి ఇది పర్మనెంట్ జా జాబ్స్ అనమాట అండ్ గవర్నమెంట్ జాబ్స్ జస్ట్ మనకు మెట్రికులేషన్ పాస్తోనే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట అండ్ దాదాపుగా మూడు వందల యాభై పోస్టులు అయితే మనకు ఉన్నాయి స్టేట్ వైజ్గా పోస్టులు కూడా మనకు సెలక్షన్ అనేది జరుగుతుందనమాట అండ్ దీంతో పాటుగా ఏంటంటే ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తర్వాత కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అండ్ అదేవిధంగా వీళ్ళు ఏం చె ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్గా ట్రైనింగ్ అనేది ఇచ్చి తర్వాత వీళ్ళు జాబ్ని పర్మనెంట్ చేస్తారన్నమాట సో కాబట్టి మనకు ఇది ఒకటి మంచి అవకాశం అని చెప్పేసి భావించవచ్చు జస్ట్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తోని మంచి గవర్నమెంట్ జాబ్ అయితే పొందే పొందేటువంటి అవకాశం అయితే ఈ యొక్క నోటిఫికేషన్తో మనకు ఉన్నదని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ మీకు అప్డేట్ చేస్తున్నాను సో అండ్ ఈ యొక్క వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నుండి ఇంకా మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా పొందాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది సో దాన్ని కూడా క్లిక్ చేయండి తర్వాత పక్కనే ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు అంటే ఏ నోటిఫికేషన్ అని కానీ మిస్ కాకుండా మీరు పొందగలుగుతారనమాట సో ఇక మనం కంటెంట్లో చూసినట్లయితే ఇది వచ్చేసి నోటిఫికేషన్ ఏంటి ఒకసారి చూద్దాం సో ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇండియన్ నేవీ అని చెప్పేసి ఇది ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట దీన్ని ఇక్కడ వచ్చేసి దీన్ని మెట్రిక్ రిక్రూట్ అని చెప్పేసి సెయిలర్స్ ఫర్ మెట్రిక్ రిక్రూట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట అండ్ దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని అంటే మనకు మెయిన్గా ఇందులో వచ్చేసి మనకు మూడు వందల యాభై పోస్టులు అయితే అప్రాక్సిమేట్లీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి ఏంటంటే స్టేట్ వైజ్గా సెలక్షన్ ఉంటుంది స్టేట్ టు స్టేట్ ఎన్ని పోస్టులు అనేది వాళ్ళకి కేటాయించిన దాని ప్రకారం సెలక్షన్ ఉంటుంది అండ్ దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే మనకు అన్మే అన్మ్యారీడ్ మేల్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉమెన్ నాట్ ఎలిజిబుల్ అనమాట అన్మ్యారీడ్ మేల్ అండ్ మ్యారీడ్ మెయిల్ కావచ్చు ఉమెన్ కావచ్చు వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట అన్మ్యారీడ్ మేల్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇందులో ఏంటంటే మనకు మెయిన్గా మూడు రకాల జాబ్స్ అయితే ఇచ్చారండి చెఫ్ అని స్టివర్డ్ అని హైజిన్ అని చెప్పేసి సో ఈ మూడు రకాలంటే ఇక్కడ చెఫ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు సో ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ అనమాట ఈ స్టీవార్డ్లో ఏంటంటే మనకు ఫుడ్ ప్రిపరేషన్ ఫుడ్ సప్లైతో పాటుగా మనకు హౌస్ కీపింగ్ బ్యాంకింగ్ కావచ్చు తర్వాత అకౌంటింగ్ కావచ్చు ఇట్లాంటివి అన్నీ కూడా వైన్ స్టోర్ కావచ్చు ఇట్లాంటివి అన్నీ కూడా మనకి ఇందులో సప్లై చేయాల్సి ఉంటుంది అనమాట హైజీనిస్ట్ అంటే క్లీన్ అండ్ గ్రీన్ మెయింటైన్ చేయడం సో ఇట్లాంటివి ఉంటాయి అనమాట అండ్ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే వన్ ఏప్రిల్ టూ నుండి థర్టీ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్ బిట్వీన్లో జన్మించిన వాళ్ళందరూ బోత్ డేట్స్ ఇంక్లూడ్ అని చెప్పేసి సో ఈ మధ్యలో జన్మించిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు దీనికి సంబంధించి ఒక స్టైఫెండ్ అనేది చెల్లిస్తారు ట్రైనింగ్ టైంలో దాదాపు ట్వెల్వ్ మంత్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సో స్టైఫెండ్ వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందలు చెల్లిస్తారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత మనకు బేసిక్ పే స్టార్ట్ అవుతుంది ఇరవై ఒక్క ఏడు వందలతోని సో దీనికి అదనంగా మనకు ఐదు వేల రెండు వందలు అనేది వేరే అదనపు బేసిక్ బేసిక్ యాడ్ చేస్తారు చూస్తారు ప్లస్ మనకు హెచ్ఆర్ఏ ఉంటుంది డిఏ ఉంటుంది ఇవన్నీ చూసుకుంటే మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ మధ్యలో మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మంచి అవకాశం టెన్త్ క్లాస్తోనే కాబట్టి సో మంచి అవకాశం అని చెప్పేసి భావించవచ్చు తర్వాత ప్రమోషన్లో మనకు మాస్టర్ చెఫ్ వరకు వెళ్తే నలభై ఏడు వేల మనకు కనిపిస్తుంది సో దాదాపు నలభై వేల బేసిక్ అంటే దాదాపు అరవై వేల వరకు ఉంటుందన్నమాట సో ఇట్లా మనం మంచి గ్రోత్ కూడా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందనమాట అండ్ సెలక్షన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇంకా దీంతోపాటు అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్చారు ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్పేసి సో ఇట్లాంటి బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయి తర్వాత లీవ్స్ ఉంటాయి మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది సో చాలా మంచి అవకాశం అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మనకు ఒక చిన్న రిటర్న్ టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు హిందీ ఇంగ్లీషు మీడియంలో పేపర్ ఉంటుంది అండ్ ఆ క్వశ్చన్ పేపర్ ఏంటంటే జస్ట్ ఒక థర్టీ మినిట్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుందండి అండ్ తర్వాత ఇందులో వచ్చేసి మెయిన్గా సైన్స్ మ్యాథ్స్ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అనమాట చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండ్ దాని తర్వాత మనకు ఒక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది ఇది కూడా కామన్ టెస్టే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ సెవెన్ మినిట్స్లో మనం నడవాల్సి ఉంటుంది అనమాట సో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది రన్ అనేది రన్నింగ్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఒక ట్వంటీ అదే అదేవిధంగా మనకు టెన్ పుష్ అప్స్ అయితే మినిమం ఇవి చాలా మటుకు అయితే చేయగలుగుతారు చాలామంది కూడా సో అవి ఉన్నాయన్నమాట అండ్ సో మిగతా కూడా మెడికల్ స్టాండర్డ్స్ మీరు ఒకసారి ఇవి చదువుకోవచ్చు కామన్గా ఇది అందరికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఇందులో మనకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు సో ఇది మనకు దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగిందనమాట అండ్ మీరు అప్లై చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ మనకి హౌ టు అప్లై అనేది కూడా ఇచ్చారు నెక్స్ట్ ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ డేట్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు పంతొమ్మిది జూలై నుండి ఇరవై మూడు జూలై వరకు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇచ్చినటువంటి జేఏన్ ఇండియన్ నావిగావ్ డాట్ ఇన్ అని చెప్పేసి సో దీని నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ గా అండి విత్ రిజిస్టర్ ఈమెయిల్తో మీరు లాగిన్ కావాలి ఫస్ట్ రిజిస్టర్ కావాలి తర్వాత లాగిన్ కావాలి తర్వాత కరెంట్ అపార్చునిటీస్కి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట ఓకే లేదంటే మీరు డైరెక్ట్ నెట్ సెంటర్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకుంటారు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫీజు మాత్రం జస్ట్ మనకు ఒక సిక్స్టీ రూపీస్ ఫీజు అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట సో ఇంకా వచ్చేసి ఇది మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇరవై మూడు జూలై అనేది మనకు లాస్ట్ డేట్ అండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోండి సెలక్షన్ మాత్రం స్టేట్ వైడ్గా ఉంటుంది స్టేట్ వైజ్గా ఎవరైతే ఎన్ని పోస్టులు అయితే కేటాయించారో అన్ని సెలక్షన్ ఆ విధంగానే ఉంటుంది నేషనల్ కాంపిటీషన్ కాదు ఇదన్నమాట సో ఇదే అనమాట ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్